చిత్ర నిర్మాణం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. హేమహేమిలైన వాళ్లే నిర్మాతలుగా డింకిలు కొడుతుంటారు. పరిశ్రమలో ఏ నిర్మాత పరిస్థితి అంతగా బాలేదు. అలాంటిది ఈ విషయాలన్నీ తెలిసి తెలిసి తప్పు చేయబోతున్నాడు మహేష్ బాబు. అవును, మహేష్ సొంతగా ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాలని ప్లాన్ చేస్తున్నాడట. తన తనయుడు గౌతమ్ పేరుతో ఓ బ్యానర్ ను స్థాపించాలని, ఆ బాధ్యత శ్రీమతి నమ్రత చేతిలో పెట్టాలని చూస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహేష్ ఇంట్లో నిర్మాతలకు కొదవలేదు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై సినిమాలు చేసుకోవచ్చు, ఇందిరా ప్రొడక్షన్స్ కూడా ఉంది. అయినా సరే తన చేతిలో మరో నిర్మాణ సంస్థ ఉండాలని మహేష్ భావిస్తున్నాడట. ఈ సంస్థ నుంచి ఏడాదికి ఒక సినిమా వచ్చేట్లు ప్లాన్ చేస్తున్నాడట. బడా హీరోలు నిర్మాతలైన వైనం మనకు తెలుసు, కాకపోతే వాళ్లంతా దాదాపుగా చేతులు కాల్చుకున్న వారే. అంతెందుకు, మహేష్ సోదరుడు రమేష్ బాబుకి నిర్మాతగా చేదు అనుభవాలున్నాయి. మరి మహేష్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడో ఏమో.